ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మహారాష్ట్ర కమాండోలు జరిపిన ఎన్కౌంటర్ ముగిసింది. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను మహారాష్ట్ర గడ్చిరౌలి దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా చివరి గ్రామమైన వండోలి అటవీ ప్రాంతంలో నిన్న ఈ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల సమావేశానికి సంబంధించిన పక్కా సమాచారంతో గడ్చిరౌలి జిల్లా C60 కమాండోకు చెందిన 7 దళాలు జారావండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింద్వెట్టి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల మూత ఆగిన తర్వాత కూంబింగ్ చేపట్టిన C60 కమాండో దళాలు భారీ ఆయుధాలతో పాటు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 7 పురుషులు 5 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులో 1 SI 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి 7 అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో 3 AK-47లు 2 ఇన్సాస్లు 1 కార్బన్ 1 SLR ఉన్నాయి. కాగా మృతి చెందిన 12 మంది మావోయిస్టులపై మొత్తం 86 లక్షల రివార్డు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. 16 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్న 3 దళ కమాండర్లు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. వారిని అగ్రనేత ఆత్రం లక్ష్మణ్ అలియాస్ విశాల్ ఆత్రం, యోగేష్ దేవ్ సింగ్, ప్రమోద్ లాల్సేగా గుర్తించారు.